మరి సోమేష్ కుమార్ గారు మీతో పాటు ఈ బ్యాచ్ ఇప్పుడు మిమ్మల్ని అంటే హైకోర్టు పట్టుకుంది మరి మీతో పాటు మీ టీం సభ్యులు ఉన్నారు కదా మరి అంజని కుమార్ గారు కూడా ఇంజన్ కుమార్ గారు కూడా బీహార్ బ్యాచ్ ఏపీ క్యాడరే అరవింద్ కుమార్ గారు కేటీఆర్ గారికి బాగా దగ్గర సందీ ఈ రజత్ కుమార్ని ఎప్పుడు బొక్కలు వేస్తారు అంజనీ కుమార్ని ఎప్పుడు కేసు పెడతారు ఈ సందీప్ కుమార్ సుల్తాన్య ఆస్తుల విచారణ ఎప్పుడు జరుగుతుంది కాబట్టి ఈయన చేసిన అక్రమాల వల్ల మొత్తం తెలంగాణలో ఉన్న పేద సన్నకారు చిన్నకారు రైతులు భూముల వివరాలు తారుమారై అవును ఇప్పుడు మనం గుడిని మింగేటువంటి చూసినాం గుడిలో లింగాన్ని మింగేటువంటి చూసినాం గుడిని గుడిలో లింగాన్ని గుడి మాన్యాలని మొత్తం ఆ ఊరిని ఊరిని మింగేటర్లు వచ్చారు ఇప్పుడు అంతకుముందు మీ తాతను మీ ముత్తాతను ఐదు ఎకరాలో పది ఎకరాలు ఉంటే మీ భూములు మాయమైపోయినాయి ఇలా ఎన్ఆర్ఐల భూములు అమెరికాలో ఉన్న వాళ్ళ భూములు అన్ని మాయం చేసేవారు ఇప్పుడు వాళ్ళ తాత ఎప్పుడో యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఉంటే వాడు మూడో తరం కూడా అమెరికా పోయిండు వాడి భూములు మాయమైపోయినాయి డిజిటల్ లాక్కి కేటీఆర్ సోమేష్ కుమార్ కల్వకుంట్ల కుటుంబం దగ్గరే ఉంటుందట అదే విధంగా ఇక్కడ ప్రజలారా సోమేష్ కుమార్ గారి వల్ల జరిగిన నష్టం నేను ఒక జర్నలిస్ట్గా ప్రాక్టికల్గా చెప్తున్నా కేసీఆర్ గారు ఏం చెప్పారు మొత్తం రెవెన్యూ వ్యవస్థ అనేది ప్రజలకు పట్టిన ఒక పీడ చీడ విఏఓలు విఆర్వోలు వీళ్ళు దొంగనా కొడుకులు కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ విఆర్ఓలు విఏఓలు తర్వాత ఎంఆర్ఓలు కరప్టెడ్ అసలు రెవెన్యూ వ్యవస్థ అంటేనే ప్రజలని పట్టి పీల్చే జలగలని చెప్పి స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ పవర్ తీసేసి భూములకు సంబంధించిన పవర్ అంతా ధరణి పేరుతో కలెక్టర్కి అప్పచెప్పారు